బొందుల పనుకు సార్, నా పేరు రంగారావు సార్. మేము కొండ ప్రాంతంలోనే మేము బ్రతుకుతున్న 50 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సారు. మాకు ఏ వాలంటీర్ అయినా పట్టించుకోలేదు సారు. మాకు భూమి పట్టాలు లేవు, రేషన్ కార్డు లేవు, ఆధార్ కార్డులు లేవు, జాబ్ కార్డులు కూడా ఏమీ లేవు సారు. మాకు ఎవరైనా సారు మాకు అధికారులు కూడా పట్టించుకోలేదు. సీఎం జగన్మోహన్ రెడ్డి సహాయం చేయాలని కోరుతున్నాం సార్. మాకు నీళ్లు తెచ్చుకోవాలన్నా 3 కిలోమీటర్ దూరంలో వెళ్ళి తెచ్చుకుంటున్నాం సార్. మాకు రోడ్లు లేవు సార్. మాకు కరెంటు కూడా లేదు. మాకు ఏమీ లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాము. మాకు ఎవరు చెప్పినా సరే మాకు ఎవరు పట్టించుకోలేదు. మాకు సహాయం చేయాలని కోరుతున్నాం. కళ్యాణ్ లవర్ రిజర్వేర్ పరివాహక ప్రాంతంలోని ఉన్నటువంటి జీమాడుగుల మండలం గడుతూరు పంచాయతీ బొందులు పనుకొని ఆదివాసీ గిరిజన గ్రామం సుమారుగా 10 కుటుంబాలు 50 మంది జనాభా ఉన్నారు. వీరికి నేటికి కూడా ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, అలాగే ఉపాధి హామీ కార్డులు, ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ, RYFR పట్టాలు కానీ, అలాగే డిఫార్మ్ పట్టాలు కానీ, జిరాయితీ పట్టాలు కానీ ఈ గ్రామస్తులకు లేదు. ఓటు హక్కు కూడా నేటికి కూడా లేని పరిస్థితి ఉంది. అదే పరిస్థితిలో గడుతూరు పంచాయతీ సుమారుగా ఉన్నటువంటి రావకత్త మండలం చేమలపాడు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి జోగంపేట ఆనుకొని ఈరోజు ఈ గ్రామం 15 కిలోమీటర్ల దూరంలో బొందులు పనుకు ఉంది. ఆ బొందులు పనుకు గ్రామం అనేది రెవెన్యూ రికార్డులో ఎప్పుడో నమోదయ్యి ఉన్నది. కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి గిరిజనులు ఇప్పటికే ఉన్నారని చెప్పేసి ఐటీడీఏ అధికారులకి కనీసం తెలియలేదా, అసలు ఉన్నారా లేదనేది ఇప్పుడు అటువంటి స్పృహ కూడా ఐటీడీఏ పాలకవర్గానికి లేకపోవడం అన్యాయం. ఎందుకంటే బొందులు పనుకు ఆనుకొని సుమారుగా 4 కిలోమీటర్ల దూరంలో గడుతూరు పంచాయతీ సంబంధించి బినామైనటువంటి అలాగే మైనింగ్ కంపెనీ వాడికి సుమారుగా 23 ఎకరాలు ప్రభుత్వం 2016లో లీజుకి ఇచ్చింది. అప్పటి జాయింట్ కలెక్టర్ ప్రజెంట్ శివకుమారు అప్పుడు సబ్ కలెక్టర్గా పాడేరులో ఉండేవారు. అలాగే జీమాడుగుల ఎంఆర్ఓ కూడా వచ్చి ఏ అయితే గడుతూరు పంచాయతీకి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 64ను క్రియేట్ చేసి అక్కడ 23 ఎకరాల మైనింగ్ కంపెనీకి లీజులు ఇచ్చారు. అదే ఆనుకొని ఒక 4 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి బందులపని గ్రామానికి నేటికి కూడా ఓటక్కు లేదు, ఉపాధి హామీ కార్డు లేదు, అన్నీ ఏటువంటి సంక్షేమ పథకాలు లేవు. రెండోది, ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను గ్రామ సచివాలయం వాలంటీర్ ద్వారా జగనన్న చేదోడు పథకం కానీ అలాగే నవరత్నాల పథకాలు అన్నీ కూడా గ్రామ సచివాలయం వాలంటీర్ ద్వారా ప్రతి కుటుంబానికి అందిస్తానని చెప్పేసి చెప్పినటువంటి మన ఇప్పుడు ప్రభుత్వం ఈరోజు ఆ ప్రభుత్వం అనేది ఆ బొందులపల్లి గ్రామానికి ఒక్క సంక్షేమ పథకం కానీ ఎటువంటి ఏమీ లేకుంటున్నదంటే ఈరోజు మన జీమాడుగుల మండలం ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానీ అలాగే గడుతూరు పంచాయతీ సచివాలయం అధికారులు కానీ నేటికి ఆ గ్రామాన్ని కన్నెత్తి చూడకపోవడం వల్ల ఈ మధ్యలో ఆ RYFR పట్టాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఆ గ్రామం శంకరం రిజర్వ్ ఫారెస్ట్ బీట్ పరిధిలో ఉన్నటువంటి ఈ గ్రామం ఆనుకొని నెయ్యిలబంద కూడా 30 కుటుంబాలు కోందు తెగ సంబంధించిన ఉన్నారు. వీరికి ఎటువంటి పట్టాలు లేవు. కానీ మైనింగ్ కంపెనీలకి, ఎక్కడో ఉన్నటువంటి కంపెనీ వీళ్ళకి లైసెన్సులు ఇవ్వడానికి ప్రస్తుతం ఉన్నటువంటి DFO CCFO అప్పుడు DFOగా ఉన్నారు. అలాగే ఈ అధికారులకి వెళ్ళి ఆ గ్రామాలకు ఆనుకోనటువంటి వాటికి మైనింగ్ లీజులు ఇస్తారు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి జీవన పరిస్థితులు గిరిజనులుగా గుర్తించడానికి ఓటకు కానీ, రేషన్ కార్డే కానీ, ఆధార్ కార్డు కానీ, పుట్టినట్టు ధృవీకరణ సర్టిఫికేట్లు కానీ లేకపోవడం అంటే ఇప్పుడు ఉన్నటువంటి పాలకవర్గం యొక్క స్వభావం ఏ విధంగా ఈరోజు మైనింగ్ కంపెనీ మీద ఉన్నటువంటి ప్రేమ ఈరోజు బొందులు పని గిరిజనుల మీద నాపడం అనేది అన్యాయం. తక్షణమే ఆ గ్రామానికి ఐటీడీ అధికారి బృందాన్ని పంపించి ఆ గ్రామంలో ఉన్నటువంటి అందరికీ ఓటకు కల్పించాలా, ఆధార్ కార్డులు ఇవ్వాలా, అలాగే కుల సర్టిఫికేట్లు ఇవ్వాలా, ఆ గ్రామం ఉన్నట్టు గుర్తించాలని చెప్పేసి మేము గుర్తిస్తున్నాం. రెవెన్యూ గ్రామం అయినా సరే అన్నీ ఉన్న అల్లుల్లో సరైనట్టు ఈరోజు రెవెన్యూ అధికారులు అలాగే ఐటీడీఏ పాలకవర్గం దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రకంగా ఉంటే మరి ఏ విధంగా ఉన్నదో పరిశీలన చేయవలసింది. తక్షణమే CPM పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, బొందులపని గ్రామాన్ని ఐటీడీఏ బృందం సందర్శించాలా, ఆ గ్రామంలో అందరికీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు,
అలాగే హోటకు అంగన్వాడి సెంటర్లు రోడ్డు మంచినీరు కనీసమైనటువంటి మనుషులుగా గుర్తించాలా అటువంటి గుర్తించే పని ఈ ప్రభుత్వం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.